आंध्र प्रदेश बीजेपी अध्यक्षरालिगाल बाध्यतलु तीसुकोगाने केंद्र माजी मंत्री कूडा कांग्रेस पार्टी केंद्र माजी मंत्री कूडा प्रस्तुतम आंध्र प्रदेश बीजेपी अध्यक्षरालु पुरंदरेश्वरी गारु मेडम गारु जगन मोहन रेड्डी गारी सरकार मीद విమర్శలను ఎక్కుపెట్టారు. ఆ విమర్శలు ఏంటివరా అంటే 4 సంవత్సరాల నుంచి వాళ్ళ బావగారు లేదా మరిది గారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ఏ విమర్శలు అయితే చేసుకుంటూ వస్తున్నారో అవే విమర్శలనే మేడం గారు కూడా జగన్ సర్కార్ మీదకు ఎక్కుపెట్టారు. ఎక్కుపెట్టడమే కాదు త్వరలో కేంద్ర ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయబోతున్నారట వీటన్నిటి మీద. మరి ఈ రోజు వెళ్తారో రేపు వెళ్తారో తెలియదు మేడం గారు. మేడం గారు చేసిన ఆరోపణలు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా అప్పులు చేసేసి డబ్బులు పంచుతున్నారు, రాష్ట్రం ఏమో అయిపోతుంది అన్న విమర్శలు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చినదే. పురంధరేశ్వర్ గారి ప్రధానమైన ఆరోపణలకు ఇటు అధికార వైసీపీ కూడా సీరియస్ గానే కౌంటర్ ఇచ్చింది. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం పురంధరేశ్వరి గారు, అది కూడా కేంద్రాన్ని నడుపుతున్నటువంటి ఒక పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉండి వివరాలు తెలుసుకోకుండా మిస్లీడింగ్ చేసే లెక్కలు మీడియా ముందు చెప్పారు అని చెప్పి వాళ్ళు కూడా చాలా సూటిగానే కౌంటర్ ఇచ్చుకుంటూనే అసలు నిజాలు ఏంటో జనం ముందుకు తీసుకొని వచ్చారు. పురంధరేశ్వర గారు చేసే ఆరోపణ ఏంటి, రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న అప్పులు 97,000 కోట్లు 2019 మార్చి 31 నాటికి అంటే వాళ్ళ బావగారు దిగిపోయేసరికి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అప్పు 3,62,375 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసిన అప్పు 2,65,000 కోట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అప్పు 10,77,000 కోట్లు దాటిందట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 4 సంవత్సరాలు చేసిన అప్పు 7,14,000 కోట్లు అని మేడం గారు చెప్పారు. అసలు ఇవన్నీ అబద్ధాలు, వాస్తవాలు ఏంటి, రాష్ట్ర విభజన నాటికి ఉన్నటువంటి అప్పు 132,000 కోట్లు, టీడీపీ దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పులు 331,000 కోట్లు అంటే ప్రతి వార్షిక పెరుగుదల 20.17%. అండ్ ఈ 4 సంవత్సరాల్లో 2023 మార్చి నాటికి ఏపీ అప్పులు 587,317 కోట్లు అంటే వార్షిక పెరుగుదల ఎంత, 16.13%. పురంధరేశ్వర గారు బాబు గారు అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుల్లో వార్షిక పెరుగుదల 20.17% అయితే ఈ 4 సంవత్సరాల్లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల్లో వార్షిక పెరుగుదల 16.13% మాత్రమే. రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు 153,000 కోట్లు అయితే టీడీపీ దిగిపోయే నాటికి అప్పులు 412,000 కోట్లు అంటే అప్పుడు వార్షిక పెరుగుదల ప్రభుత్వ రంగ సంస్థలలో వార్షిక పెరుగుదల 21.87% అప్పుల్లో. 2023 మార్చి నాటికి అంటే ఈ 4 సంవత్సరాల్లో జగన్ గారు సీఎం అయిన తర్వాత ఆ ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు 651,000 కోట్లకు పోయాయి. వార్షిక పెరుగుదల అప్పటితో పోలిస్తే తక్కువగానే ఉంది. ఈ అన్ని వివరాలు కూడా వీళ్ళు చాలా సూటిగానే కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ మోరోవర్ పురంధరేశ్వరి మేడంకి తెలియదు కాదుగా, ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి అప్పులు చేస్తారు, అది కేంద్రమే అలో చేయాలి, అంటే కేంద్ర సంస్థలే అలో చేయాలి, విచ్చలవిడిగా చేసేకనేది కుదరదు అని చెప్పి కూడా చాలా విషయాలని చెప్పుకుంటూ వీళ్ళు క్లియర్ కట్గానే అన్ని వివరాలు అయితే చెబుతూ వస్తున్నారు. ఆ రోడ్ల పరిస్థితి మీద అయితే ఏముంది, వీటన్నిటి మీద కూడా అండ్ ఎన్ని సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు వదిలేసి వెళ్ళిన జెన్కో బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకొని ప్రభుత్వాలు ప్రజలకు వివిధ పథకాల ద్వారా నేరుగా 2,20,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి జమ చేసి కరోనా లాంటివి హిట్ చేసి ఆదాయం తగ్గినా ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని మేనేజ్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నారు. 75 సంవత్సరాలు స్వతంత్ర భారతంలో విచ్చలవిడిగా అప్పులు చేసి కొందరు వ్యక్తుల అకౌంట్లకి పోయి వాళ్ళు కోటీశ్వర్లు అయితే వీళ్ళకి ఎవరికి తప్పు లేదు, కానీ ఆ డబ్బు జనానికి పంచుతూ ఉండేసరికి ఎందుకో అందరూ అసలు జీర్ణించుకోలేకుండా పోతున్నారు. అదే కనుక కొందరు నాయకులు దొబ్బేశారు అనుకో, వీళ్ళకి సమ్మగా ఉంటే జనాలు కష్టాలు పడుతూ ఉంటాయి, జనాలు సుఖంగా ఉన్నారంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఏంటో అర్థం కాదు.